జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 727వ నామాన్ని మనం చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు ప్రజ్ఞ. ఓం ప్రజ్ఞాయై నమః. ఇది మంత్రరూపం. ప్రజ్ఞ అంటే ఏంటంటే, సమయస్ఫూర్తితోటి అప్పటికప్పుడు ఒక నిర్ణయాత్మకమైనటువంటి, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి, ఉత్తేజిత పూరితమైనటువంటి ఆలోచన కలగడం, అలాగే నిర్ణయాన్ని తీసుకోగలగడం, ధరించి ఉండడం అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది ఈ నామం. ప్రజ్ఞ అనేటటువంటి పదం అంటే అమ్మవారు ఎలా అంటే, మనం చాలాసార్లు అనుకుంటుంటాం చూసారా, అయ్యో ఆ సమయానికి ఆలోచన తట్టలేదు అని అంటాను చూసారా, అలా లేకుండా ఉంటుందన్నమాట ప్రజ్ఞ కలిగి ఉంటే. సో అటువంటి శక్తిని ఇవ్వమని మనం అమ్మవారిని కోరుకుందాం. ఓం ప్రజ్ఞాయై నమః. ఇది మంత్రరూపం. ఇక ఈరోజు ప్రశ్న ఏంటంటే, నిజంగా మీకు తరచుగా ఇలాంటి సందర్భం ఉంటుందా, లేకపోతే చాలా రేర్గానే ఎప్పటికప్పుడు ఏదైనా అనాలంటే అనేసేయటం, నిర్ణయం అంటే తీసుకోవటం అలాగనే జరిగిపోతుందా, ఇలా ఉంటుందా, అరే ఆ సమయానికి తోచలేదే అని అనిపించాలి, ఒక్కోసారి అబ్బా ఏంటి ఆ సమయానికి నాకు బలే స్ట్రైక్ అయింది అని అంటుంటాం, అలాంటివి ఎక్కువ సార్లు ఉంటాయా పాజిటివ్గా, లేకపోతే అయ్యయ్యో అలా అయిపోయింది అనేవి ఉంటాయా? ఇది ప్రశ్న. ఇక నా విషయానికి వస్తే 50-50. ఒక్కసారి ఇంత ధైర్యంగా, ఇంత కరెక్ట్గా దబుక్కున ఆలోచన వచ్చిందే భలేగా అని అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు అరే ఇంటది ఇంత సింపుల్ విషయాన్ని ఎందుకు నాకు స్ట్రైక్ అవ్వలేదు, గుర్తురాలేదు ఆ సమయానికి అని అంటుంటుంది, ఇలా ఉంటుందన్నమాట. సరే ఇక మంత్రరూపం. ఓం ప్రజ్ఞాయై నమః. 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 ఓం శ్రీ నమః. జై శ్రీకృష్ణ.